చేయిపోయాడయ్యా. కూనలు మీరెళ్ళి పసుపు నీళ్లతో నిలువుని తారం స్నానం చేసి అదే కట్టుబట్టలతో మన చెంచు లక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకుని రండి. వెళ్ళండి బిడ్డ 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 బిడ్డ. నాయనా బిడ్డ మన గూడెం కూరల్ని చెరపాలని చూసిన వాణ్ణి పట్టుకొని రారా, లగెత్తరా కూడా. సరే నాయనా. వద్దు, చంపొద్దు, వద్దు. వద్దు, చంపొద్దు, వద్దు, చంపొద్దు, చంపొద్దు, చంపొద్దు. నాయనా మన గూడెపు ఆడబిడ్డల్ని చెరపాలని చూసి నిన్ను చంపైనాయనా. నా గూడెం కూనల్ని చెరపాలని చూస్తావురా? సంపుతాను నిన్ను. చంపైనాయనా. కూనను వీడి నోట్లో ఉమ్మండి, ఉమ్మండి వీడి నోట్లో. ఇంకొకసారి నా గూడెం పిల్లల జోలికి వచ్చినవనుకో సంపేస్తా. ఇలాంటి కఠినమైన కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలున్న చెంచుగూడెములో పూర్వం జరిగిన యథార్థ కథ ఆధారంగా
వెన్నెల భీముడి మధ్య నిన్నే చూస్తున్నాడే. చూడు నువ్వు, నీ మీద మనసుపడ్డాడేమోనే, పడని నిన్ను మనువాడతాడేమోనే. ఆడ నువ్వు ఏంటే, మన గూడెంలో ఎవరైనా నిన్ను చూస్తే చంపేసేంత పనిచేసేదానివి, మరి భీముడు చూసి ఏమనట్లేదు ఎందుకే? అందరూ భీముడు కాలేరు, అందరిలాంటి వాడు భీముడు కాదు. మరెలాంటి వాడే? వాడి మనసు వెన్నముద్ద లాంటిది, వాడి చూపులు చురకత్తు లాంటివి, వాడి గుండెల నిండా ధైర్యం, వాడికి గూడెం మీదున్న ప్రేమ, అంతకు మించి నన్ను చూడాలనే ఆత్రుత, నన్ను చూస్తూనే ఉండాలనే ఆరాటం, ఇంతకు మించి ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి? అయితే నన్ను మనవాడతావా? చెప్పు వెన్నెల, నన్ను మనవాడతావా చెప్పు. వెన్నెల, నీకు తెలుసా, మన ఇద్దరిని చూసి మన గూడెం వాళ్ళంతా కుళ్ళుకుంటున్నారు. అవును, నేను చెప్పేది నిజమే. మరేమనుకుంటున్నావు వెన్నెలా? చెయ్యిని ఎప్పుడు వదలవు కదా. ఈ అడవి తల్లి సాక్షిగా, మన కొండదేవర సాక్షిగా, నా ప్రాణాలనైనా వదులుతాను కానీ నిన్ను మాత్రం వదలను.
ఇష్టమే అయ్యా. వెన్నెరా, నీకు భీముడు అంటే ఇష్టమేనా? ఇష్టమే దొరా. వెన్నెలా, ఏడకి తీసుకెళ్తున్నావే? నువ్వు రాయ్యా, నేను చెప్తాను. అబ్బా, ఏడకు చెప్పవే. నువ్వు రాయ్యా. దండం పెట్టుకో అయ్యా. చూడయ్యా, మన గూడెం దేవరా కాదు, మా జేజమ్మలకి జేజమ్మ చెంచులక్ష్మి. నిజమా? నిజం. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ హేమాచల కొండల్లోకి విహారయాత్రకొచ్చినప్పుడు చెంచులక్ష్మిని చూసి ఇష్టపడింది ఈ చింతామణి చెట్టు దగ్గరే. ఆదిలక్ష్మి మీకు ఎడమవైపు ఉండగా నేనెక్కడుండాలి అని స్వామివారిని అడిగితే నా కుడివైపు ఉండమని చెప్పాడంట. అప్పుడు చెంచులక్ష్మి, మీరు
మా గూడెం పెద్దలన్నీ అడగండి అనిందంట. అప్పుడు నరసింహస్వామి వారు వెళ్లి గూడెం పెద్దల్ని అడిగి ఒప్పించి చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరుడు, నాకు ఆనందం కలిగినా బాధ కలిగినా నేను ఈ తల్లికే చెప్పుకుంటాను. దండం పెట్టుకో అయ్యా. భీముడు, ఇంకా మనకి పిల్లలు పుట్టడం లేదు. పెండ్లయ్యి 3 సంవత్సరాలవుతుంది. నేను నిన్ను తండ్రిని చేయలేనేమోనని బాధగా ఉంది. వెన్నెల, నువ్వు బాధపడకు. జనన మరణాలు మన చేతుల్లో ఉండవు, అంతా పైవాడి చేతుల్లో ఉంటాయి. అయినా పిల్లలే కావాలనుకుంటే నీకు నేను పిల్లోణ్ణి, నువ్వు నాకు పిల్లవే. గూడెం జనాలకి ఇంత మంచి మనసు ఉండదు కదా భీముడు, నన్ను గొడ్రాలంటున్నారు. ఎవడు వాడు నిన్ను గొడ్రాలన్నది? పందిని చంపినట్టు చంపేస్తా. భీముడు, ఒక్కరి నోటిని మూయించగలవు కానీ గూడెం అందరి నోర్లు మూయించలేవు కదా. వెన్నెల, నీకోసం ఈ గూడెం మొత్తాన్ని నేను ఏమైనా చేయగలను. ఆవేశం అన్ని సమయాల్లోనూ పనికిరాదు భీముడు. పిల్లలు పుట్టడం అనేది ఒక యోగం, అది జన్మ జన్మల కర్మ ఫలం. ఈ జన్మకి నాకు పిల్లలు పుట్టే యోగం లేదేమో భీముడు. ఇదిగోలో అచ్చమ్మా, భీముడి పిల్లం వెళ్ళింది కదా, గొడ్రాలంట పిల్లలు పుట్టరంట, తెలుసా ఈ విషయం నీకు? అవునా? అవునా ఏంటే? ఈ విషయం గూడెం మొత్తం చెప్పకపోతే నాకు కడుపు ఉబ్బేస్తుంది. నువ్వు గాని అమ్మో. ఒరే ఈరిగా, ఒరే ఈరిగా, ఒరే మన భీముడి పిల్లలు వెనలా లేదు, గొడ్రాలంట ఇంకా పిల్లలు పుట్టరంటరా? ఈ విషయం మొత్తం గూడెం కోడై కూస్తుంది. అర్థమైందా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి అందరికి చెప్పరా యదవా. అలాగే ఒసే బిల్లుకునా, భీముడి పిల్లలు వెళ్ళింది కదా గొడ్రాలంట, ఇంకా పిల్లలు పుట్టరంట, ఆ విషయం తెలుసా నీకు? అవును, మీ అయ్యాడే. ఒరే, భీముడి పిల్లలు వెన్నెలు తెలుసు కదా, ఇంకా కడుపు రాలేదంట. 3 సంవత్సరాలైంది, ఇంతవరకు కడుపు రాలేదురా యదవా. ఇదిగో సీతమ్మ, భీముడి పిల్లం వెన్నెలుంది కదా, గుడ్రాలంట. అవునా? ఇంకా పిల్లలు పుట్టరంట. నిజమా? నిజమా అంటే ఈ విషయం గూడెం మొత్తం చెప్పాలి, లేకపోతే నా కడుపు ఊపిపోద్ది. నీ పని నువ్వు గాని. వామ్మో. ఒరే పగిడయ్యా, భీముడి పిల్లం వెన్నెలుంది కదా, ఇంకా పిల్లలు పుట్టరంట, ఈ విషయం తెలుసా నీకు? ఏమో లేరా, చెవిటోడు కూడా చెప్పాల్సి వస్తుంది నా కర్మ. ఒసే సూరమ్మా. ఇదిగో సూరత్త, వీడి పిల్లలు వెళ్ళింది కదా, పిల్లలు పుట్టరంట, ఈ విషయం తెలుసా? ఎట్టయితే గూడెం మొత్తం చెప్పేసా. భీముడు, నీకు వెన్నెలకి పిల్లలు పుట్టట్లేదని గూడెం వాళ్ళందరూ అనుకుంటున్నారు. అందరు అనడం ఏంటి? గూడెమంతా కోడైకొస్తాను. వెన్నెలా, వెన్నెలా, నీకు భీముడికి పిల్లలు పుట్టలేదని అందరు అనుకుంటున్నారు. అందరు అనడం ఏంటి? గూడెమంతా కోడైకొస్తాను. భీముడు, నీకు పిల్లలు పుట్టట్లేదని గూడెమంతా అనుకుంటున్నారా? ఓయ్ పో, నీకేం పని లేదా? పడిపోతారే కూనలు, దండాలు దొరా, దండాలు. ఏరా కొండ, వేటకు వెళ్ళలేదా? పోయే వచ్చాను దొరా. దొరా, మిమ్మల్ని ఒక విషయం అడగాలి దొరా. అడగరా? అడుగు, అడగకపోతే నీ కడుపు ఉబ్బుతుంది కదా. అయ్యా, అంటే మీ కోడలు గొడ్రాలంట కదరా. కొండ అంటే గూడెం మొత్తం గుసగుసలాడుతుందోరా, మీ వంశం భీముడితో నాగిపోతుందంటే నా గుండె తరుక్కపోతుంది దొరా. అయినా ఈ గూడెంలో గుడిసెల్లో ఒక గొడ్రాలైనా కూడా లేదు కదా దొరా. అయ్యా, గూఢవాచనం ప్రకారం గొడ్రాలను వేలేస్తారు కదయ్యా. కొండ, ఇంకో మాట నీ నోటి నుండి వస్తే 4 కోస్తా. అది కాదు భీముడు, ఈ విషయం గూఢమంతా గుసగుసలాడుతుందోరా,
తాత మీసాలు పట్టుకుని మన వల్ల ఆడుతూ ఉంటే చూడాలని ఆశ మాకే కాదు. దొరకగూడుంది భీముడు. రేయ్ నోరు ముయ్, మాకు పిల్లలు అక్కర్లేదు, మీ జీవితాంతం ఇలాగే ఉంటాం. నా వంశం బతికుండడం ముఖ్యం. అయ్యా, నన్ను అయ్యా అని పిలవడానికి నువ్వున్నావు, నీకెవరున్నారా? ఎవరు ఎవరికోసం పుట్టరు, ఎవరు ఎవరికోసం చావరు. ఏ పక్షి పిల్లలైనా తనకి రెక్కలు వచ్చేంత వరకే గూడెమంతా నా వెన్నెల్లి గొడ్రాలు గొడ్రాలు అంటుంటే తిరు నరకం అనుభవిస్తుంది నాయన. నా వంశం నాశనం అవుతుంటే 3 సంవత్సరాల నుంచి పడే నరకం నీకు తెలుసా? మనిషి పుట్టడం చావడం మన చేతుల్లో లేదు నాయన. 1000 నెలకు పుట్టకపోతే వేరే అమ్మని చేస్తే పుడతారేమో దొరా. అరే కొండా, అయినా మీ వంశం భీముడితోనే ఆగిపోతుందంటే మనసు తరుక్కపోతుంది దొరా. నోరు మూయకుండా, లేదంటే నేను నా దేవరికి బలిస్తా. వాడన్న దాంట్లో తప్పే ఉంది. అవును, ఈ గూడెం కట్టుబాట్ల కోసం ప్రాణాలు వదిలిన జాతి మనది. ఈ గూడెం ఆచారం ప్రకారం ఈ గొడ్డురాలిని వదిలేసి వేరే కూడను మనవాడాలి. అందుకే ఈ గొడ్డురాలు వెన్నెలను ఈ గూడెం నుంచి వెలివేస్తున్నా. ఈ రోజు నుండి ఈ వెన్నెలకు ఈ గూడెంలో నీళ్లు గాని అన్నము గాని ఎవరు ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. ఈ అడవిలో వెన్నెలు ఎలా బతుకుతుంది వద్దురాయినా? నాయనా, నా వెన్నెలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నాయనా. ఇది నా ప్రాణం నాయనా. నాయనా, ఇంకో ప్రాణం కావాలని ఉన్న ప్రాణం తీస్తారా నాయనా? ఇది న్యాయమా నాయనా? న్యాయాలు నిర్ణయించేది ఈ మల్లుదొర. నువ్వు నా కన్న తండ్రివి. అంతకు ముందే ఈ గూడానికి దొరన్రా, నా మాటకు తిరుగులేదు. అయితే నేను వెన్నెలతోనే వెళ్తాను. భీముడు వినరా కొండా. అయ్యా, గొడ్డురాలైన నా కోడలిని, నా మాటనే ధిక్కరించే నా కొడుకును ఈ గూడెం నుంచే వెలేస్తున్నా, అందరికీ చెప్పు. సరేనయ్యా. ఇంకెవరికి అనిపిస్తుంది నాకు నీవు నీకు నేను తప్ప? గూడెం విడిచిన మనిషి, గూడెం విడిచిన పక్షి, నీటిని విడిచిన చేప బ్రతుకు ఒకటే భీముడు. నన్ను క్షమించు భీముడు, నన్ను క్షమించు. పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వు ఒక్కదానివే కాదు, కారణం నేను అయ్యుండొచ్చు కదా. ఆ దైవం మనల్ని చిన్న చూపు చూసింది భీముడు. అపనిందలతో ప్రతి క్షణం బ్రతుకుతూ చచ్చే కన్నా ఒకేసారి చచ్చిపోదాం భీముడు, చచ్చిపోదాం భీముడు, చచ్చిపోదాం, చచ్చిపోదాం. చచ్చిపోదాం.
మీరెందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? ఇంకేం చేయమంటావు తల్లి? నాకు జన్మనిచ్చిన ఆ దేవుడు పిల్లలు పుట్టే యోగం నాకు ఇవ్వలేదు. అడగందే అమ్మైనా పెట్టదు. ఈ హేమాచల అడవుల్లో ఉన్న ఆ లక్ష్మీ నరసింహ స్వామిని ఒక్కసారి పూజించి చూడు, నీకు సంతాన భాగ్యం కలుగుతుంది కోనా. మీకెలా తెలుసమ్మా? నాకు లక్ష్మీ నరసింహ స్వామి గురించి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు కోనా. అమ్మా అవును, ఆ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామిని 3 రోజుల పాటు నీళ్లు తప్ప ఇంకేమీ ముట్టకుండా ఉపవాసంతో ఉండి పూజించాలి. అలాగే ఆ స్వామివారి నాభి నుండి వచ్చే నాభి చందనాన్ని తినాలి. అప్పుడు నీ కడుపు పండుతుంది కోనా. నువ్వు పండంటి బిడ్డకు తల్లివి కూడా అవుతావు. ఇంతకీ నువ్వు అమ్మా 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 భీముడు అమ్మేది భీముడు ఇప్పుడు మనతో మాట్లాడిన అమ్మేది? అదేదో మాయలా ఉంది వెన్నెల. భీముడు ఆ అమ్మ ఎవరైనా? నాకు అమ్మ మాట వినాలనిపిస్తుంది. వెంటనే మనం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకుందాం. ఇదిగో మామ, ఇదిగో మామ, నీ కూతురు నాకేమంటే ఇవ్వలేదు. నువ్వు వెళ్ళి ఆ భీముడు గారికి ఇచ్చావు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ గూడెం ద్వారా మెల్లు పెట్టి గెంటేశాడు. ఇప్పుడు అలా పరిస్థితి ఏంటి? ఈ అడవిలో ఆకులు తింటూ బతకవలసిందేగా. బాగా అయిందా? నా కూతుర్ని గూడెం నుండి వెళ్ళేశారా? అయ్యో దేవుడా, ఇంత పెద్ద అడవిలో నా కూతురు ఎలా బతుకుతుంది? అయ్యో, ఈ హేమాచల కొండల్లో ఉన్న నరసింహస్వామి, గూడె నుండి వెలువేయబడ్డ నా కూతుర్ని నువ్వే కాపాడాలయ్యా. స్వామి, హేమాచల లక్ష్మీ నరసింహ. అభిషేకం ధూపదీప నైవేద్యం, ఉత్తర ద్వార దర్శనం హేమాచల శిఖరాలయం, ఉత్తర ద్వార దర్శనం హేమాచల శిఖరాలయం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, నియమాలతో నరసింహ నిత్యము పూజించేము నరసింహ, శాంతి స్వరూప నరసింహ, ఉగ్రరూప జ్వాల నరసింహ, ధ్యానాసనా యోగ నరసింహ, సంతాన లక్ష్మీ నరసింహ, అభిగంధ ప్రసాద నరసింహ, హృదయ రోమాంకుర నరసింహ. తిలా తైలాభిషేకం ధూపదీప నైవేద్యం. అవతారా ముల్లోకములేని నా శుభకరా,
ప్రహ్లాదు నీ కృపాకర ప్రతి అనువనువు నీవేరా. ఈ యుగానాలోక కళ్యాణానికి ఎత్తిన దశావతారా తైలాభిషేకం ధూపదీప నైవేద్యం. భరించలేని శరీర గాయం ఆహార్యములై భానుడి రూపం మండుతు పల్లెలు భస్మం శాంతించయదపై లక్ష్మి ప్రతిష్టం. చుంచు పల్లెలో చెంచు లక్ష్మి వరుడైన మానవావతారా తిలా తైలాభిషేకం ధూపదీప నైవేద్యం. కాలికా వ్యాధులకు ఔషధ గుణములు గల తీర్థం చింతామణి జల స్నానంలో కలుగుతుంది సంతాన ఫలం అక్క చెల్లి ధారలతో ఆయురారోగ్యములను పంచినవాడా తైలాభిషేకం ధూపదీప నైవేద్యం ఉత్తర ద్వార దర్శనం హేమాచల శిఖరాలయం ఇలా తైలాభిషేకం ధూపదీప నైవేద్యం. మాకు పిల్లలు పుట్టడం లేదని కూడా నుండి వెలివేశారు నాయన. పోతు నాయన, నువ్వు మాతో మాట్లాడితే నిన్ను కూడా గోడ నుండి వెలివేయిస్తారు. వద్దు, నా బిడ్డను కాపాడు దొరా, నా బిడ్డను కాపాడు దొరా, నా బిడ్డను గూడ నుంచి ఎలేశారంటగా దొరా, నా బిడ్డ ఏం తప్పు చేసింది దొరా? రంగా, నీ బిడ్డ గొడ్డురాలురా, దానికి ఇక పిల్లలు పుట్టరు, అందుకే ఈ గూడెం నుంచి వెలివేశాను. దొరా, నీకు దండం పెడతాను దొరా, అది పుట్టగానే దాని తల్లి చచ్చిపోయింది. నా బిడ్డకి తల్లిని తండ్రిని నేనే అయి ఈ చేతుల్లో గారాభంగా పెంచాను దొరా. దొరా, నీకు దండం పెడతాను దొరా. దొరా, నా బిడ్డ జీవితాన్ని అడివి పాలు చేయకండి దొరా. ఈ మళ్ళు దొరా మాటంటే మాటేరా దొరా, అట్ట అనమాకండి దొరా. నేను పుట్టగానే నా తల్లి చనిపోయింది, అది పుట్టగానే దాని తల్లి చనిపోయింది. నాలో అది తల్లిని చూసుకుంటుంది, దానిలో నేను నా తల్లిని చూసుకుంటున్నాను. నా బిడ్డని క్షమించి గూడానికి రమ్మనండి దొరా. నా కొడుకు వంశాన్ని నిలబెట్టలేని ఆడది అది ఆడదా? అది ఆడదే కాదురా, అసలు ఆడదానికి సంతాన భాగ్యం లేని ఆడది అది ఆడదే కాదు దొరా. దాని కడుపును పిల్లలు పుట్టకపోవచ్చు, అది నా కడుపును పుట్టిన పిల్లే కదా, దాని జీవితాన్ని అడవి పాలు చేయకండి దొరా. కన్న పెట్టు కళ్ళ ముందు కనబడ్డ, నోటి మాట మాట్లాడలేని వాడిని అయిపోయాను దొరా. నీకు దళ్ళం పెడతాను దొరా. ఏయ్ రంగా, ఈ గూడెం కట్టుబాట్ల ప్రకారం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే కంఠంలో ప్రాణం పోయినట్టేరా దొరా. రాయ్ రంగా, నువ్వింకా ఎక్కువ మాట్లాడినట్టయితే నీ బిడ్డకు పట్టిన గతే నీకు పడుతుందిరా, నిన్ను కూడా ఈ గుడెం నుంచి వెలివేస్తాను. జరగరా పక్కకు దొరా. దొరా 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 దొరా.
బోనలో. మీరు ఈ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు కదా? అవునయ్యా. స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా పవిత్రంగా ఉండాలి, లేదంటే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారు. లక్ష్మీ నరసింహ స్వామి వారు ఇక్కడ ఎలా వెళ్సారు? లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ హేమాచల కొండల్లో స్వయంభూగా వెలసిన విధానాన్ని చెప్పే భాగ్యం కలిగినందుకు ధన్యుని తల్లి. రావణాసురుడు తన సోదరి శూర్పణఖను విద్యుజ్జిహ్వునకు ఇచ్చి వివాహం చేసినప్పుడు అరణముగా ఇచ్చినదే ఈ హేమాచల దండకారణ్యం. ఈ దండకారణ్యము గౌతమ మహర్షి, పద్మభవ మహర్షి లాంటి మహారుషులు ధ్యానం చేసిన ప్రదేశం. శాతవాహన శకం 2వ శతాబ్దములో దైవ భక్తుడైన దిలీపకర్ణి మహారాజుకు కలలో సాక్షాత్కరించి, నేను లోక కళ్యాణం నిమిత్తం భూలోకానికి నరసింహస్వామి అవతారములో వచ్చి ఉన్నాను, నేను హేమాచల కొండ గుహాంతర భాగంలో ఉన్నానని సెలవిచ్చాను. అప్పుడు ఆ మహారాజు 36,000 మంది సైన్యంతో ఈ దండకారణంలో ఉన్న కొండల్లో ఎక్కడున్నారో స్వామివారని తెలియక కొండనంతా తవ్విస్తూ ఉంటే ఒక సైనికుడి గుణపము స్వామివారి నాభిలోకి గుచ్చుకుంటుంది. ఆ నొప్పికి స్వామివారు తట్టుకోలేక భీకరమైన అరుపులు ఆహాకారాలు చేస్తూ దర్శనమయ్యారు. ఆ ఉగ్రజ్వాలలకు స్వామివారికి ఎదురుగా ఉన్న గ్రామం మంటల్లో కూరుకుపోయింది. స్వామివారి నాభి యందు గుణపము గుచ్చడం వల్ల రక్తపు ప్రవాహం వెళ్తుంటే ఆ గాయానికి చందనాన్ని అడ్డుగా పెట్టి రక్తపు ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ మహారాజు వేద మంత్రాలతో స్వామివారిని పూజించి స్వామివారి దీవెనలు పొందారు. అప్పటి నుండి స్వామివారి నాభి గాయానికి పూసిన గంధాన్ని సంతానం లేనివారు తింటే సంతాన భాగ్యం కలుగుతుంది, స్వామివారి నాభి చందనాన్ని సంతానం లేని వాళ్ళు సేవించడం వల్ల సంతాన భాగ్యం కలగడం వల్ల స్వామివారిని సంతాన నరసింహస్వామి అని పిలుస్తారు. కాకతీయులు శైవులు అయినప్పటికీ రాణి రుద్రమదేవి ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి వారిని మాత్రమే ఎంతో భక్తిగా దర్శనం చేసుకునేది. ఈ క్షేత్రంలో స్వామివారి పాదాల నుండి వచ్చే సర్వరోగ నివారిణైన ఒకటి ఆదిలక్ష్మి నీటిధార, రెండోది చెంచులక్ష్మి నీటిధార, వీటినే అక్కధార చెల్లిదారలని కూడా అంటారు. చెంచులక్ష్మి నీటిధారకు చింతామణి అని పేరు పెట్టింది రాణి రుద్రమదేవియే. పూర్వం ఈ ప్రాంతం దండకారణ్యం అవుట వలన స్వామివారిని చెంచుగూడెంలో ఉన్న చెంచులు పూజించేవారు. ఈ హేమాచల నరసింహస్వామివారికి 2 భార్యలు, ఒకరు ఆదిలక్ష్మి అమ్మవారు, ఇంకొకరు చెంచుగూడెంకు చెందిన చెంచులక్ష్మి అమ్మవారు. స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్లే ముందు ఈ హేమాచల కొండ క్షేత్ర పాలకుడు శిఖాంజనేయ స్వామిని, క్షేత్ర పరిపాలకురాలు దైతమ్మను తప్పకుండా దర్శించుకుని వెళ్ళాలి, అప్పుడే మీ కోరికలు ఫలిస్తాయి. నీ సన్నిధి చీరని నీ ఎంత పోయితే మా
ఏం మావా, అత్త చచ్చిపోయి చాలా ఏళ్ళైంది, కూతురు అడవి పాలయ్యి ఏడాదైంది, ఎలా ఉంది మన పంచు? హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి, మా మీద దయ చూపయ్యా. అందరూ ఉండి కూడా మేము అనాథలమయ్యాం. ఏ దిక్కులేని మాకు నువ్వే దిక్కయ్యా. మాకు సంతాన భాగ్యం కలిగించు స్వామి, మాకు సంతాన భాగ్యం కలిగించు స్వామి. మాకు సంతాన భాగ్యం కలిగించు స్వామి. ఇదిగో కోర్లు, మన గూడెంలో నేను మనవాడతానంటే నన్ను కాదనే కోనేలేదు. ఒకవేళ మీలో ఎవరన్నా నన్ను మనవాడతానంటే నేను సిద్ధంగా ఉన్నా కూనలు. తల్లిని కాబోతున్నాను. నిజమా? అవును, నేను తండ్రిని కాబోతున్నాను. నువ్వు తల్లిని కాబోతున్నావు. ఇదంతా లక్ష్మీ నరసింహ స్వామి దయ.
దొరా, వెన్నెల గర్భవతి అయింది దొరా. నిజమా? అవును దొరా, ఒట్టు నా కళ్ళతో నేను చూసా. అయితే పద రండి దొరా, రండి. నీకు పిల్లలు పుట్టారని తెలిసి నేను గూడెం నుంచి వెలివేశాను. నన్ను క్షమించు తల్లి. మిమ్మల్ని క్షమించడానికి నేనెవరు? ఆ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరండి. ఆ స్వామి మిమ్మల్ని క్షమిస్తారు. సరే అమ్మా. కూనా, నీ కొడుకును ఒకసారి ఈ తాత ఎత్తుకోవచ్చునా? పులి బిడ్డలాగున్నావురా మనవడా. స్వామి, హేమాచల నరసింహ, నన్ను క్షమించు స్వామి. నా కోడలికి పిల్లలు పుట్టలేదని గూడెం నుంచి వెలివేసిన మూర్ఖుణ్ణి నేను. నీ కరుణా కటాక్షాలతో నా కోడలికి సంతాన భాగ్యాన్నిచ్చావు. ఇక నుంచి మా గూడానికి మా ఇంటి ఇలవేల్పు నీవే తండ్రి. జై లక్ష్మీ నరసింహ. అరే కొండ, క్షమించమని లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకోరా. నన్ను క్షమించండి స్వామి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది సంతానం లేని వారికి సంతాన భాగ్యాన్ని కలిగిస్తూ ఎంతో మంది భక్తులతో పూజలు అందుకుంటున్నారు ఈ మల్లూరు నరసింహస్వామి.